శనార్తి తెలంగాణ ఎఫెక్ట్ వార్త ఒకటి ఉంది. శనార్తి తెలంగాణ ఎఫెక్ట్ వార్తను ఒకసారి చూస్తే, నకిలీ పాస్ పుస్తకాల కలకలం శీర్షికతో శనార్తిలో కథనం, స్పందించిన ఆర్డీఓ తహసీల్దార్ క్రిమినల్ చర్యలకు ఆదేశం. సూత్రధారులు పాత్రధారులు గుండెల్లో గుబులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నెమలిపురి గ్రామంలో నకిలీ పాస్ పుస్తకాల కలకలం అనే శీర్షికతో శనార్తి తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మొత్తానికి నకిలీ గాళ్లపైన భరతం పట్టేందుకు అధికారులు రంగంలోకి దిగిరు. వాళ్ళ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి భూములు కబ్జాకు దిగుతున్నటువంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు పెట్టేందుకు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి నకిలీ పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి వ్యవహారం సూర్యాపేట జిల్లాలో ఆ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది శనార్తి తెలంగాణ పత్రిక. ఈ శనార్తి తెలంగాణ పత్రికకు సంబంధించినటువంటి కథనంతోటి అధికారులు కాస్త చలనం వచ్చింది. ఇలా అనేకం జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. దొంగ కాగితాలు పుట్టించి చేసి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.